ధ్యాన మిత్రులకు వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ శ్రేయోభిలాషులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ వీడియోలో సేత్ మాస్టర్ మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానంలో వారు ఆరోగ్యం గురించి, మానవుడు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నాడు, మరి ఆరోగ్యం పొందాలంటే ఏం చేయాలి అన్నటువంటి విశేషమైన అంశాలు మనకు కొన్ని తెలియచేసి ఉన్నారు. వాటి గురించి మనం తెలుసుకుందాం. మానవుడు తాను పొందుతున్నటువంటి అనారోగ్యాలకు ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, జీవితంలో ఇక అభివృద్ధి ఉండదు అని భావించడం. ఎప్పుడైతే మనిషి ఈ ఆలోచనకి వస్తాడో తను అనారోగ్యం పాలైపోతాడు. అంటే తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒక వెనుకడుగు వేసినంత మాత్రాన ఇంకా నా జీవితంలో అభివృద్ధి లేదు అన్నటువంటి ఒక మానసికమైనటువంటి ఒక వ్యధతో తాను శారీరకంగా అనారోగ్యం పాలవుతాడు. మరి జీవితంలో మనం తెలుసుకోవాలి, ఈ జీవితం అన్నది ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ప్రక్రియ, కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయడం అంటూ ఉండదు. అంటే ప్రతి అనుభవము ఆత్మ ఎదుగుదలలో భాగమే, అది ఓటమి అయినా లేదా విజయమైనా సరే. మరి ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని కొనసాగిస్తామో అప్పుడు మనిషికి అనారోగ్యం అంటూ ఉండదు. అంటే మానసికంగా కృంగిపోతేనే శారీరకంగా ఎక్కువ అనారోగ్యాలు వస్తుంటాయి. కాబట్టి ఒక ఒక స్టేబుల్ ఒక స్ట్రెంగ్త్ మైండ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితంలో ఏది జరుగుతున్నా సరే దాన్ని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో మనము చూడాలి. సో ఎప్పుడైతే మనం ఎలా ఉంటామో, ఎలా భావిస్తూ ఉంటామో అప్పుడు మనకు ఈ అనారోగ్యం అంటూ ఉండదు. తర్వాత రెండవది, జీవితం మీద ఆసక్తి కోల్పోయి ఈ నిరాశ నిస్పృహలకు గురి కావడం, ఇది కూడా అనారోగ్యానికి ఒక ప్రధాన కారణం. అంటే జీవితంలో ఏదన్నా ఒక చిన్న సంఘటన ద్వారా వాళ్ళు ఆ జీవితం అంతా వేస్ట్, వృధా అయిపోయింది, ఇంకా నేను జీవించడం అనవసరం అన్నటువంటి భావనకి రావడం, ఒక నిరాశకు లోను కావడం అన్నది వాళ్ళ యొక్క శరీరం మీద పనిచేసి ఆ శరీరం ఏదో ఒక అనారోగ్యాన్ని తెచ్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాలి, ఎప్పుడు కూడా సరే ఆ నిరాశ అన్నది జీవితం మీద మనకు ఎప్పుడు కలగకూడదు. ఎందుకంటే మానవుడు ఆశావాది, ఒక ఆశతోనే మనం ఎప్పుడు జీవిస్తూ ఉండాలి. ఈరోజు నష్టం వచ్చింది, రేపు లాభం వస్తుంది అన్నటువంటి ఆశతో జీవించాలి. ఈరోజు ఇలా జరిగింది, రేపు ఇంతకంటే మంచి నాకు జరుగుతుంది అన్నటువంటి ఆశతో జీవించాలి. కేవలం ఈరోజు జరిగినటువంటి సంఘటన, ఇప్పుడు మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితి, దీంతోనే మీ జీవితం అయిపోయింది అని భావించడము, ఇది అజ్ఞానం. కాబట్టి ఎప్పుడు కూడా సరే మన జీవితంలో మనము ఒక నిరాశ నిస్పృహలకు ఎప్పుడు లోను కాకూడదు. జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనని, ప్రతి సన్నివేశాన్ని మనం హ్యాపీగా స్వీకరిస్తూ ఉండాలి. ఎందుకంటే అది మీరు సృష్టించుకున్నదే. కాకి బిడ్డ కాకి ముద్దు అన్న సామెతని మనకు తెలుసు. అలాగే మన జీవితంలో మనం సృష్టించుకున్నటువంటి ఈ సంఘటన, ఈ సన్నివేశం, ఇది మన ఎదుగుదలకే. కాబట్టి ఎక్కడ కూడా సరే ఆ నిరాశ అన్నది మన జీవితంలో ఎక్కడ కూడా సరే మనం లోను కాకూడదు. తర్వాతది, జీవితాన్ని అంగీకరించకపోవడం, ఇది కూడా ఒక ప్రధాన కారణం. మిత్రులారా, ఇదే ప్రధాన కారణం అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది వారి జీవితాన్ని వారు అంగీకరించలేరు. ఉదాహరణకు కొంతమంది ఏం చేస్తుంటారంటే పేదరికంలో జన్మ తీసుకుంటారు. ఇలా తీసుకున్నటువంటి ఆ జన్మ వాళ్ళని ఆ జీవితాన్ని అంగీకరించలేనట్లు చేస్తుంది. నేను ఇక్కడ ఎందుకు పుట్టాను, ఈ పేదరికంలో నేను ఎందుకు పుట్టాను, చీ ఈ జీవితం నాకొద్దు అని వాళ్ళ జీవితాన్ని అంగీకరించకుండా ఎన్నో కష్టాలు జీవితంలో తెచ్చుకుంటూ, ఆ కష్టాలను తిట్టుకుంటూ, తల్లిదండ్రులను తిట్టుకుంటూ, ఆ పరిస్థితులను తిట్టుకుంటూ వారు ఎప్పుడైతే అలా జీవిస్తూ ఉంటారో, మరి వారి శరీరము ఏదో ఒక అనారోగ్యం తీసుకొని వారు ఈ భూమి నుంచి త్వరగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అంటే ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఈ జీవితాన్ని వాళ్ళు అంగీకరించినప్పుడు వాళ్ళు ఈ భూమి మీద ఉండేటువంటి ఆసక్తిని కోల్పోతారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ భూమి మీద ఉండేందుకు ఆసక్తిని చూపించరో, ఇక వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిత్రులారా, ఇది చాలా రాంగ్.
ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి అనుభవం కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఈ ఆత్మని, ఒక దేహాన్ని ధరించినటువంటి ఈ ఆత్మని, ఆ అనుభవాలు అది పొందకుండా అది వెనుదిరిగి వెళ్ళిపోవడం ఇక్కడ మనం గమనించాలి. మనం అనుకుంటాం, మనం మానవ మేధస్సుతో మనం ఆలోచించి ఈ జీవితం ఇలా ఎందుకుంది నాకు, ఇది ఎందుకు అని అనుకుంటాం. ఒకసారి చూడండి, మన చేతికున్నటువంటి ఈ 5 వేళ్ళు కూడా ఒకటిగా లేవు. మరి ఈ 5 వేళ్ళు ఒకటిగా లేనంత మాత్రాన ఈ చేతిని మనం అసహించుకుంటామా? ఈ చేతి వ్రేళ్లను మనము కోసుకుంటామా? నో, అలా చెయ్యము. ఎందుకంటే ఈ 5 వేళ్ళు ఇలా ఉంటేనే ఈ చెయ్యి అందంగా ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆత్మ ప్రయాణంలో ఏదైతే ఈ జీవితం మనకు ఈ జన్మలో ప్రాప్తించిందో, ఇది మనకు అద్భుతం. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇంకొంచెం మనం లోతుకెళ్తే ఇది ఆల్రెడీ మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి శరీరమే, మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి జీవితమే, మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులే. మరి ఇలా కోరుకొని తెచ్చుకున్నటువంటి వీటిని మనము అసహించుకోవడం, తిట్టుకోవడం, ద్వేషించడము, అంగీకరించకపోవడము అన్నది ఎంతవరకు సబబు? నో. మీరు ఒక్కసారి ఏదైతే మీ జీవితం మీ ముందుందో దాన్ని అంగీకరించి చూడండి. అప్పుడు దానికి తగిన విధంగా మీ దేహము అద్భుతంగా స్పందిస్తుంది, మీ దేహము అద్భుతమైనటువంటి ఆరోగ్యంతో మీకు సహకరిస్తుంది. కాబట్టి మన ముందున్నటువంటి ఈ జీవితాన్ని మనము తప్పక అంగీకరించి తీరాలి. అంగీకరిస్తేనే అభివృద్ధి, అంగీకరిస్తేనే మార్పు, అంగీకరిస్తేనే ఆరోగ్యము, అంగీకరిస్తేనే పరిస్థితులు చక్కబడతాయి, అంగీకరిస్తేనే అన్నీ లభిస్తాయి. సో కాబట్టి మన జీవితాన్ని మనము తప్పక యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. ఇక 4వది, జీవితాన్ని ఒక సాహసం, సవాలుగా తీసుకోకపోవడం. సేత్ మాస్టర్ దీన్ని మనకు ఎప్పుడు గుర్తు చేస్తుంటారు ఫ్రెండ్స్. అంటే ఈ జీవితం అనేటువంటి ఈ ప్రక్రియ అన్నది ఎంతో సాహసవంతమైనటువంటిది, దీన్ని మీరు ఒక సవాలుగా స్వీకరించండి అంటారు ఆయన. ఎందుకంటే ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అన్నది ఒక ఆత్మకి ఎంతో సాహసం ఉండాలి. ఎంతో సాహసంతోనే ఈ భూమి మీదకి అది వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ ఆత్మ ఈ భూమి మీద మానవ దేహంతో, మానవ మనస్సుతో ఆలోచించి జీవితంలో తనకు ఎదురయ్యేటువంటి ఈ పరిస్థితుల్ని మనోపరిధిలో, అహం పరిధిలో ఆలోచించి, ఇది నేను భరించలేను, ఇది నేను దాటలేను, వీటిని నేను ఎదుర్కోలేను అన్నటువంటి ఈ నిరుత్సాహంతో జీవిస్తూ ఉంటుంది. అందుకనే ఎప్పుడైతే మనము చక్కగా ధ్యానం చేస్తూ పోతామో, ఎప్పుడైతే మన లోపల శక్తిని నింపుకుంటూ పోతామో, అప్పుడు అద్భుతంగా మన జీవితం ఒక సవాల్గా మనం స్వీకరిస్తాం. మన ముందు ఏర్పడేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని ఒక సవాల్గా తీసుకుంటూ మనం ముందుకి సాగుతూ ఉంటాం మిత్రులారా. ఎప్పుడు కూడా సరే ఒక సవాల్ అన్నదాన్ని మనం సాహసంతో ఎదుర్కోవాలి. అంతేగాని ఢీలా పడి కూర్చొని ఆ మనస్సుని కృంగు తీసుకొని, ఒత్తిడికి గురి చేసుకొని, దాని ప్రభావం శరీరం మీద తెచ్చుకొని, ఈ శరీరానికి అనారోగ్యం తెచ్చుకొని, ఆ అనారోగ్యంతో జీవించడం అన్నది ఇది ఎంతో అజ్ఞానంతో కూడినటువంటి ప్రక్రియ. కాబట్టి మన ముందు జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని మనం ఒక సవాలుగా స్వీకరించి దాన్ని ఎంతో సాహసంతో మనం ఎదుర్కొన్నప్పుడు ఆ జీవితంలో ఒక మాధుర్యం అంటూ మనకు లభిస్తుంది. తర్వాత 5వది, ఈ జీవితంలో ఏర్పడేటువంటి సమస్యలకు భయపడిపోవడం. మరి ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాలి, సేత్ మాస్టరు క్లియర్గా చెప్తాడు అసలు జీవితంలో సమస్య లేదు అంటారు ఆయన. జీవితంలో ఉన్నవన్నీ సవాళ్లే అంటారు ఆయన. మీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటి సార్ నా ముందు ఇన్ని సమస్యలున్నాయి, ఇన్ని బాధలున్నాయి, మీరు అసలు సమస్యలే లేవంటున్నారు, సేత్ మాస్టర్ అలా చెప్తున్నారంటున్నారు అని అనుకోవచ్చు. ఎస్, వారు చెప్పింది అక్షర సత్యం. అంటే మనం ఎప్పుడైతే మానవ యొక్క మనస్సుతో మనం ఆలోచిస్తున్నామో, అప్పుడు అది మనకు ఒక సమస్యగా మనకు కనిపిస్తుంటుంది. ఒక ఆత్మ దృష్టిలో మనం దాన్ని చూసినట్లయితే, ఆత్మ కోణంలో దాన్ని దర్శించినట్లయితే అది ఒక సవాల్గా మనకు కనిపిస్తుంది. అందుకనే వారు అంటారు ఉన్న వాళ్ళని సవాళ్లే అని అంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి, మనిషికి తన ముందు ఉన్నది ఒక సమస్య అని అనిపిస్తే మనిషి డీలా పడిపోతాడు. అలాగే తన ముందు ఉన్నటువంటి
పరిస్థితి ఒక సవాల్ అని తాను ఎప్పుడైతే స్వీకరిస్తాడో దాన్ని ఎదుర్కొనే దానికి ప్రయత్నిస్తాడు. గుర్తుంచుకోండి, మన ముందు ఉన్నటువంటివన్నీ సవాళ్లే, సమస్యలు కాదు సవాళ్ళు అని మనం తెలుసుకోవాలి. ఆ సవాల్ని ఎప్పుడు జీవితంలో స్వీకరించాలి. ఎప్పుడైతే ఆ సవాల్ని మనం స్వీకరిస్తామో అప్పుడు ప్రతిరోజు అద్భుతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, దానికోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం, అద్భుతంగా దాన్ని ఎదుర్కొంటూ ఉంటాం, దాన్ని అధిగమిస్తూ ఉంటాం, విజయం పొందుతూ ఉంటాం. కాబట్టి మన ముందున్నటువంటి ఈ జీవితంలో ఆ పరిస్థితుల్ని, వాటిని మనము ఒక సమస్యలుగా భావించి భయపడిపోవడం అన్నది మంచిది కాదు. వాటి వల్లనే మన యొక్క శారీరక అనారోగ్యం అనేది వస్తుంటుంది. ప్రతి సమస్యని ఒక సవాల్గా స్వీకరించండి, దానికోసం ప్రయత్నించి అద్భుతంగా విజయాన్ని సాధించవచ్చు. తర్వాత 6వది, ఈ జీవజాతుల పట్ల ప్రేమ అనురక్తి లేకపోవడం. ఇది కూడా మానవుడి యొక్క శారీరక అనారోగ్యానికి ప్రధాన కారణం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సకల జీవాత్మల పట్ల సరైనటువంటి అవగాహన, సరైనటువంటి దృక్పథం, సరైనటువంటి దృష్టి, సరైనటువంటి అనుబంధం మనం ఎప్పుడైతే కోల్పోయామో అప్పుడు మానవుడు అనారోగ్యానికి వశమైపోయాడు, అనారోగ్యం పాలైపోతున్నాడు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ కోడి, మేక, రొయ్య, ఈ పశుపక్షాదులు వీటన్నింటినీ కూడా ఎంతో ప్రేమతో మనం చూడగలగాలి. సేత్ మాస్టర్ క్లియర్గా చెప్తాడు మిత్రులారా, ఈ సమస్త జీవజాతి అంటే మానవ జాతి, జంతు జాతి, వృక్షజాతి, పక్షిజాతి, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి వారి యొక్క చైతన్య వికాసం పొందుతున్నాయి అని చెప్తాడు ఆయన. అంటే మనందరము ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవిస్తూ ఉన్నాం ఇక్కడ. ఇది గుర్తుంచుకోవాలి. ఆ సత్యం మనకు తెలియక ఏం చేస్తున్నామనంటే కొన్ని జాతుల్ని ఈ భూమి మీద లేకుండానే నిర్వీర్యం చేసేస్తున్నాం. ఇది మానవుడు చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పిదం. అందువల్లే దాని యొక్క పరిణామాలు మానవుడు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎంత ఎదుర్కొంటున్నా సరే మానవుడు మేల్కోలేకపోతున్నాడు. కారణం అజ్ఞానం. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి సకల జీవజాతుల పట్ల మనం ఆ ప్రేమను కలిగి ఉండాలి. వాటితో మంచి అనుబంధం మనం పెంచుకోవాలి. వాటితో మనం మిత్రత్వం చేయాలి. ఇది ఎప్పుడైతే మనం పెంచుకుంటామో అప్పుడు మన శరీరం అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది మనం పెంచుకోవాలి. మరికొన్ని అంశాలను, మరి నివారణ ఉపాయాలను మరొక వీడియోలో మనం తెలుసుకుందాం, పార్ట్ 2లో. థ్యాంక్ యూ.